ఏం క్రేజ్ బాబోయ్. నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు టాప్ హీరోల్లో ఒకడు, కానీ తర్వాతి తరం కథానాయకుల జోరు ముందు ఆయన నిలవలేకపోయారు. ట్రెండ్కు తగ్గట్లు అప్డేట్ కాలేక దారుణమైన ఫలితాలను అందుకున్నారు. ముందు నుంచి ఉన్న ఫాలోయింగ్ ఓకే, కానీ ఈ తరం యువ ప్రేక్షకుల మనసులను ఆయన గెలవలేకపోతున్నారన్నది వాస్తవం. అందుకే యంగ్ హీరోల సినిమాలతో పోలిస్తే సోషల్ మీడియాలో బాలయ్య సినిమాల గురించి పెద్దగా చర్చ ఉండదు. యూట్యూబ్లో బాలయ్య టీజర్లు ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడు వాటికి వచ్చే వ్యూస్ లైక్స్ తక్కువగా ఉంటాయి. అందులో బాలయ్యకు ఎప్పుడూ పెద్దగా రికార్డులు కనిపించవు. సోషల్ మీడియాలో బాలయ్య సినిమాల టీజర్లు ట్రైలర్లు ట్రెండ్ కావడం కూడా తక్కువే. అయితే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న కొత్త సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. ఇంతకుముందు ఈ సినిమా ఫస్ట్ రోల్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు తాజాగా టైటిల్ రోల్ విడుదల సందర్భంగా అనూహ్యమైన స్పందన కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని స్థాయిలో బాలయ్య సినిమా టీజర్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. అఖండ టైటిల్ రోల్ 24 గంటల్లో 10 మిలియన్స్ వ్యూస్ సాధించడం విశేషం. 2 రోజులు పూర్తయ్యేసరికి 13 మిలియన్ల వ్యూస్ మార్క్ని దాటాయి. లైక్స్ 3 లక్షలకు చేరువగా ఉన్నాయి. మొన్నటి నుంచి ఈ టీజర్ యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. మిగతా సమయాల్లో అంతరాలున్నప్పటికీ బోయపాటితో బాలయ్య చేసిన క్రేజీ మూవీ అనేసరికి నందమూరి అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు కూడా ఈ టీజర్ను ఇంతగా ఆదరించడం వల్ల ఇన్ని వ్యూస్ వచ్చాయా, లేక యాడ్స్ వల్ల వ్యూస్ పెరిగాయా, లేక బాలయ్యను ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే యాంటీ ఫ్యాన్స్ అందరూ టీజర్ పట్ల ఆసక్తి ప్రదర్శించడం వల్ల అఖండ టైటిల్ రోల్కు ఇంత ఆదరణ దక్కిందా అన్నది తెలియదు. కానీ 2 రోజులుగా బాలయ్య పేరు మాత్రం సోషల్ మీడియాలో మారి మోగిపోతోంది.